ప్రభాస్ జాబితాలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి ఆయన పేరుతోనే వేల కోట్ల సినిమా వ్యాపారం జరుగుతోంది ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో ఏ ఒక్క సినిమా వెయ్యి కోట్లకు తక్కువ కాదు ఐదారు సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు ఇటీవల సలార్తో దుమ్మురేపిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రం మే తొమ్మిదిన విడుదల కాబోతోంది దీంతోపాటు మారుతితో ది రాజాసాబ్ చిత్రం రూపొందుతోంది అలాగే స్పిరిట్ చిత్రం త్వరలో తెరకెక్కబోతోంది ఈ నేపథ్యంలో ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది ఈ సినిమా ఈ ఏడాది చివరిలో కానీ లేదంటే వచ్చే ఏడాది కానీ ప్రారంభం కానుంది సినిమా రావడానికి ఇంకా రెండేళ్లు పట్టే ఛాన్స్ ఉంది అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం జరుగుతోంది స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసే పనిలో దర్శకుడు హను రాఘవపూడి ఉన్నాడట దీంతో దీంతోపాటు క్యాస్టింగ్ను కూడా ఫైనలైజ్ చేయబోతున్నారట ఈ క్రమంలో ఆయన ప్రభాస్ సినిమాలో నటించే హీరోయిన్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది తన సీతనే హీరోయిన్ గా అనుకుంటున్నాడట హను రాఘవపూడి చివరగా సీతారామం చిత్రాన్ని రూపొందించి పెద్ద హిట్ కొట్టాడు రొమాంటిక్ మ్యూజిక్ హిట్ గా నిలిచింది ఇందులో సీత పాత్రలో మిస్మరైజ్ చేసింది మృణా ఠాకూర్ ఇప్పుడు ఆమె బిజీ హీరోయిన్ అయిపోయింది దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీని ప్రభాస్ సినిమాకి ఎంపిక చేశారట ఈ సినిమా కూడా వార నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది ఇందులో డార్లింగ్ సైనికుడిగా కనిపిస్తారని సమాచారం సీతారామన్ లో మృణాల యాక్టింగ్ చూశాడు హను రాఘవపూడి ఆమె నటనతో అదరగొడుతుంది మేకవర్లో మతి పోగొడుతుంది దీంతో ప్రభాస్ సినిమాలో ఆయనకు జోడీగా ఫైనల్ చేసినట్టు సమాచారం ప్రస్తుతం మృణాల్ విజయ్ దేవరకొండతో స్టార్ చిత్రంలో నటిస్తోంది హిందీలో ఓ సినిమా చేస్తోంది ఓ తమిళ చిత్రానికి చర్చలు జరుగుతున్నాయట ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీలోనూ మృణాల్ గెస్టుగా మెరవబోతోందట